ఇదే మా ఊరు విజయలింగేశ్వరం అండి అదేనండి రాజమండ్రి దగ్గర ఉంటుంది చిన్న విలేజ్ అనమాట దానిని మేము విజయేశ్వరం పిలుస్తామన్నమాట సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మా ఊరు వచ్చి మహాలక్ష్మి అమ్మవారండి మొన్ననే వంద సంవత్సరాలు అయిపోయింది మహాలక్ష్మ అమ్మవారు విగ్రహం ప్రతిష్ట చేసి సో పాత పడిపోయింది అన్నట్టుగా ఉండి ఆ విగ్రహం తీసి కొత్త విగ్రహం ప్రతిష్ఠ చేశారనమాట చాలా అందంగా చాలా గ్రాండ్గా చేశారు సో నేను వెళ్ళి వీడియో చేయడానికి కూడా అవలేకపోయింది మీకు చూపించలేకపోయాను ఇప్పుడైతే సంక్రాంతి వచ్చింది కదండి సంక్రాంతికి మనకి భోగి కనుమ ముక్కనుమ అంటారు కదా అలాగే అమ్మవారు సేవ చేస్తారనమాట మాకు మూడు రోజుల తర్వాత ఆ సేవ వచ్చి ఆదివారం కానీ లేకపోతే మంగళవారం కానీ కంప్లీట్గా అమ్మవారి పేరు చెప్పి నైవేద్యం పెట్టుకుంటాం ఆ మూడు రోజులు అమ్మవారు బయటే ఉంటుంది ఇంటింటికి తిరిగి మళ్ళీ ఆ అమ్మవారిని యథావిధిగా గుళ్ళో పెడతారు అమ్మవారు అంటే మొత్తం పెద్ద విగ్రహం కాదండి గరగలు గరగలు నైట్ సేవ జరిగిన తర్వాత ఆ గరగలు తీసుకొచ్చి గుళ్ళో పెడతారనమాట ఆ రోజు ఎవరికి వాళ్ళు ఎవరు స్తోమత తగ్గట్టుగా వాళ్ళు కోడిని కోసుకోవడం లేకపోతే మేకలను కోసుకోవడం అమ్మవారి పేరు చెప్పి నైవేద్యాలు పెట్టుకుంటారనమాట నేను కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్లో ఉండి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది అలా ఎక్కడున్నా సరే నేను అమ్మవారి పేరు చెప్పి మా ఇంటి దగ్గర మాత్రం కోడిని కోసుకుని అయితే నేను నైవేద్యం పెట్టుకుంటానని ఆ మాల్షమ్మ అమ్మవారి పేరు చెప్పి మా ఊర్లో అయితే అమ్మవారిని మాల్చమ్ తల్లి అని పిలుస్తారు ఆ మూడు రోజులు అయితే అమ్మవారు సేవా కార్యక్రమాలు అంత అయ్యి సేమ్ అమ్మవారు యథావిధగా గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాతే ఆడబడుసులు కానీ కొత్త అల్లుళ్ళు కానీ ఊరికి ఎవరైనా చుట్టాలు కానీ లేకపోతే పనికి వెళ్ళాలన్నా కూడా పొలిమేర దాటకూడదనమాట నైవేద్యాలు పెట్టే వరకు అదొక ఫస్ట్ నుంచి పురాణం నుంచి కూడా ఉన్న సాంప్రదాయం అనమాట చాలా అందంగా చేసుకుంటాము మా ఊరు అంటే చాలా ఇష్టము పెద్ద పేరు కూడా ఆల్రెడీ ఆవిడ కోసం చాలామంది మహాలక్ష్మి అనే పిలుస్తుంది మహాలక్ష్మి అని తెలియదు ఆ మాలచమ్ తల్లి గుడికి వెళ్తున్న మాలచమ్ తల్లి అనే చెప్తారు తప్ప అంతకు మించి తెలియదు వాళ్ళకి బట్ నేను కూడా తెలుసుకున్నాను మా నాన్నగారు చెప్పేవారు మహాలక్ష్మి అమ్మవారమ్మ అమ్మ అని మా ఊరు అమ్మవారి గుడికి కూడా ఒక చరిత్ర ఉంది బట్ ఒక వీడియోలో మళ్ళీ మీకు మెన్షన్ చేసి చూపిస్తాను ఈ సంక్రాంతికి కూడా నేను వెళ్ళలేకపోయానండి అందుకని మా ఊర్లో ఉండి మా ఇంట్లో ఉండి కోను కోసుకుని మీకు నైవేద్యం నేను అమ్మవారిని ఎలాగా పూజించుకుంటాను అమ్మవారికి ఏమేమి నైవేద్యం పెడతాను అమ్మవారిని ఎలా కోల్చుకుంటాను అనేసి మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామంది మొక్కులు చేసుకుంటారు వేరే ఊర్లు వెళ్ళిపోయి కూడా చాలామంది మర్చిపోతారు కుదరకు లేకపోతే ఇదని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనకి నైవేద్యం పెట్టుకునేది మూడో రోజు అని చెప్పాను కదండి అలా కుదరని వాళ్ళు అదే నెలలో ఆదివారం కానీ మంగళవారం కానీ నెలల్లో కొండగా కంప్లీట్గా నైవేద్యం అయితే పెట్టుకోవాలి పేరు చెప్పుకొని కొంచెం ఇంట్లో కీడు అంత పోతుంది మంచి జరుగుతుందని ఒక అనవయితీ అనమాట మనకు నైవేద్యానికి మనకు తగ్గ కోడి అదే రెండు కిలోల మూడు కిలోలు అనేది మనకు తెలియదు ఒక కోడిని తీసుకొచ్చి దాన్ని పసుపు రాసుకొని ఏపరం పొగిటి కట్టి అప్పుడు మనం నైవేద్యం దగ్గర అమ్మవారిని శుభించి ఆ సాంబ్రాణ్ణి దూపం అంతా వేసిన తర్వాత నైవేద్యానికి ఆ అమ్మవారి మాల్చమ్మదలి పేరు చెప్పుకొని కోను కోసుకోవడం జరుగుతుంది నేనైతే అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు ఉండేనో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే తీపి కాబట్టి పాయసం వండుకున్నాను పాయసం కదండి పర్వన్నం పర్వనం అయిపోయిన తర్వాత మాకు మాలచమ్మదలకి ఏమేమి పెడతారంటే పొంగు బూరలు అండి పొంగు పూరలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమంట తర్వాత ముద్దపప్పు రైస్ అలాగే ఆ మూడు ఆటల మీద కూడా మనకి ఒక ప్లేట్లో తీసుకొని మూడు రైస్ల కింద పెట్టుకోవాలి తర్వాత మూడు పొంగు మూడేసి మూడేసి పొంగు బూరలు పెట్టుకోవాలి అలాగే మూడు మీద మూడు కొంచెం కొంచెం ముద్దపప్పు కింద వేసుకోవాలి మా అమ్మ అయితే నాకు అలా నేర్పించింది అలాగే ఈ రోజు వరకు మా పెడతాను ఇంకా తర్వాత ఏంటంటే మనం ఏం వండుకున్నా సరే మన ఇష్టం కొద్దీ ఎక్స్ట్రా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అలా ఈసారి ఏం చేశానంటే ఆవిడకి స్వీట్ బూరెలు ఉండేను పూర్ణం బూరెలు ఉండేను గారెలు ఉండేను సలిమిడి వడపప్పు కామన్గా పెడతాం మనము ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అండి అమ్మవారికి నైవేద్యం అనేసి ఇష్టంతో చేసుకున్నాను అనమాట కాకపోతే చాలా చాలా ఫీల్ అయిపోయాను ఎందుకంటే అమ్మవారిని ప్రతిష్ట చేసినప్పుడు నేను చూడడానికి వెళ్ళలేకపోయాను సంక్రాంతికి చూడడానికి వెళ్ళలేకపోయాను ఒకసారి అయితే లేడీస్ ప్రాబ్లం వల్ల కుదరలేదు సెకండ్ టైం అయితే నాకు షూటింగ్ ఉండి అస్సలు వెళ్ళడానికి కుదరదని చాలా అబ్జెక్షన్ పెట్టారు దానివల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఎందుకంటే అమ్మవారి గుడి కూడా మా స్కూల్లో మా ఇంటి దగ్గర నేను ఆడుకునే దగ్గరే ఉంటుంది అమ్మవారిది చిన్నప్పుడు చాలా అమ్మవారి దగ్గర బాగా ఆడుకునేదాన్ని చిన్న చిన్న ఆటలు అన్ని గుడి దగ్గర ఆడుకునేదాన్ని ఇప్పుడు గుడి వచ్చి చాలా గ్రాండ్గా కట్టారనమాట ఈసారి నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా ఊరి కోసం మా గుడి కోసం నేను చదువుకున్న స్కూల్ మీకు అవన్నీ ప్రాపర్గా చూపిస్తాను ఎందుకంటే ఈ కొంచెం కొంచెం స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా అవన్నీ ఒకసారి మిస్ అవుతామన్నమాట ఊరందరూ జనం వచ్చారు పన్నె ఎన్ని సంవత్సరాలకి అది వంద సంవత్సరాలకు అమ్మవారు ప్రత్యక్ష అంటే అసలు ఏ ఇల్లు కూడా పొయ్యి ఎలాగకుండా భోజనాలు అన్నమాట అంత అందంగా చేస్తారు అంతమంది వచ్చి నన్ను అడిగేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అందరూ వచ్చేరే నువ్వు రాకపోతే ఎలాగా షూటింగ్స్ మీ ఇంటి దగ్గర గుడి గట్టని అడుగుతూ ఉన్నారు బట్ కొంచెం బ్యాడ్ టైం అని అనుకోవాలి అంత ఫస్ట్ నుంచి నాకు అలవాటు అమ్మవారు అక్కడ ఏమన్నా మాకు పెళ్ళిళ్ళు అయినా సరే అక్కడే కొబ్బరికాయ కొట్టుకుని దంపతులు వెళ్ళాలి మా ఊరు ఆనవ అవుతుంది ఏ ఊరు ఎక్కడ పెళ్ళైనా సరే మా ఊరు పచ్చయించి ఆ అబ్బాయి అమ్మాయి వెళ్ళి పల్లకీలో వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ఆ ఊరిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీద దాటుతారు అది కూడా ఆనవాయితీ అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవారి కోసం ఎంత చెప్పినా తక్కువేనండి సో నేనైతే అమ్మవారికి నైవేద్యాలు అలా పెట్టుకుంటూ నా శక్తి కొలది చేసుకుని చాలా ఇష్టంగా చేసుకున్నాను అనమాట అమ్మవారికి ఒక ప్లేట్లో నైవేద్యం పెట్టుకుంటున్నా ఇవి మూడు భాగాలుగా విభజించుకోవాలి ఒకటే ప్లేట్లో అమ్మవారిని తలుసుకొని మూడు రకాలుగా అన్నం మూడు రకాలుగా పొంగు బూర్లు మూడు అన్న పొంగుబూర్లు అన్నం మీద కూడా ములగాకు ఏపాకు ఖచ్చితంగా పెట్టాలండి అమ్మవారికి పేరు చెప్పుకొని శాంతించుకునేలాగా అలాగే ఒక పక్కన పానకం ఒకటి సలిమిడి వడపప్పు తర్వాత పూర్ణం బోర్లు గారెలు అన్నీ పెట్టుకుని నైవేద్యం పెట్టుకొని పేరు చెప్పుకున్నాను చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకనంటే మళ్ళీ ఏమైనా షూటింగ్ కట్టి ఉన్నదంటే నాకు కుదరదు కదా అందుకని మంగళవారం పెట్టుకున్నాను అక్కడ అమ్మవారికి ఆదివారం పెట్టుకున్నారు వన్ డే అటు ఇటు గ్యాప్ నాకు అయితే చూపించేసుకున్నాను బాగా దండం గట్టిగా పెట్టేసుకున్నాను అనమాట ఎలాగ ఊళ్ళోకి వెళ్ళలేదు కాబట్టి అమ్మవారికి చూపించాను అలాగే దూపం బాగా పేరు చెప్పి మాల చెంతలు పేరు చెప్పి మా అబ్బాయి అయితే బాగా దూపం వేశాడు అనమాట దండం పెట్టుకొని అమ్మవారి మొక్కు తీర్చుకున్నాను నేను కోడు కోయడం అయితే మీకు చూపించట్లేదు నేను చూసారు కదా చాలా హ్యాపీ అనిపించింది అవి మన మన సంతోషం అండి అవి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే ఇస్తుంది కదా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ చేసుకుందామంటే అమ్మవారు ఎప్పుడు ఎప్పుడూ ఉంటాయన్నమాట మా అబ్బాయి చూసారు బాగా దూపం వేశారనమాట కో కోడికి ఖచ్చితంగా వేయాలన్నమాట దూపం దీపం అంటాం కదా ఏంటంటే కోడికి బాగా దూపం చూపించాలి అయిపోయింది మేము బాగా తలుసుకొని మొత్తానికి నేను మా అబ్బాయి అయితే బాగా దూపం వేసుకొని నైవేద్యం చూపించుకున్నాం అనమాట అమ్మవారికి చూపించుకున్నా హ్యాపీ అనిపించింది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా అంతా చూపించాను కోడినైతే అయితే మీకు చూపించట్లేదు అయితే చికెన్ షాప్కి వెళ్ళి అయితే క్లీన్ చేయించుకొని మొక్కలు కొట్టించి తీసుకొచ్చేసాడు పొయ్యి మీద అయితే నేను కూర అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఈ పక్కన అయితే గార్లు వేసుకుంటున్నాను సో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి గార్లు కూడా రెడీ అయిపోయినాయి నేను తినడానికనమాట కూర అయితే సగం వరకు మగ్గిపోయింది ఇందులోకి మనం కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకుందాము పక్కన ఆల్రెడీ గార్లు అవుతున్నాయని చెప్పాను కదా ఇది అమ్మవారికి సంబంధించిన వీడియో కాబట్టి నేను కూరలో గట్ట ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఏమి చూపించట్లేదు ఫైనల్గా ఉప్పు కారం పసుపు మీకు తెలుసు కదా చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చేసేసుకున్నాను వంట అయితే అయిపోయింది నాకు వీడియో అంతా మీకు వంటల వీడియోని కాదండి అమ్మవారికి సంబంధించింది కాబట్టి కొంచెం వరకే చూపిస్తున్నాను సో ఇంకెందుకు లేట్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సినిమాలు కొట్టడం మర్చిపోద్దు అమ్మవారికి నేనైతే నైవేద్యం ఎలా పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్